పెందుర్తి మండలంలోని రెండవ దశ ఎన్నికల నామినేషన్ల ఘట్టం నేటితో ఆఖరి రోజు కావడంతో మండల పరిధిలో వివిధ పంచాయతీలకు గాను పలు పార్టీల బలపక్ష సర్పంచ్, మెంబర్ అభ్యర్థులు స్థానిక వార్డు సచివాలయంలో ఎన్నికల అధికారికి వారి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గుర్రంపాలెం గ్రామ పంచాయతీ నుండి వైసీపీ బలపర్చిన అభ్యర్థి ఉగ్గిన గోవింద, తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సుకవాసి అజయ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో వారికి ప్రజలతో ఉన్న మంచి సంబంధాలు, ఇదివరకు వాళ్లు చేసిన సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు సమయం నేటితో ముగియనున్న సందర్భంగా నామినేషన్ కార్యాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పెందుర్తి పోలీసుల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నామినేషన్ కార్యాలయానికి 100 మీటర్ల లోపు 144 సెక్షన్ విధించి విధులు నిర్వహించారు. మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఉండే వ్యక్తిగా నన్ను గుర్తిస్తారనే నమ్మకం అయితే నాకు చాలా విశ్వాసం 100% నాకు మా గ్రామ ప్రజలు చాలామంది చెప్తున్నారు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మీరు అవన్నీ కూడా అభూత కల్పనలు తప్ప మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు తప్ప ఏ సంక్షేమ పథకాన్నైనా ఎలిజిబిలిటీ లేకుండా ఎవరు ఏం చేసేది లేదు. నేను ఒకే ఒక విషయం ఒక సవాల్ చేస్తున్నాను, మీకు పెన్షన్ లేకపోతే ఇళ్ళ పట్ట లేకపోతే అంటున్నారు కాబట్టి మీకు ఏదైనా ఒక 45 సంవత్సరాల కురవడికి వృద్ధాప్య పెన్షన్ ఇప్పిస్తే నేను రాజకీయాల నుంచి దొరుకుతాను. వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి నేనే పెన్షన్ ఇస్తానంటే 60 సంవత్సరాలు కూడా అమ్మఒడి అంటే నా పిల్లలు కుటుంబంలో చేస్తే అమ్మఒడి వస్తుంది, నాకు 60 సంవత్సరాలు అయితే వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, పక్క చనిపోయిన భార్యకి వెట్టంత పెన్షన్ వస్తుంది, ఒక రైతుకి రుణమాఫీ వస్తుంది, ఒక రైతుకి 5 భరోసా వస్తుంది,